అందువల్ల మీరెవరు భయపడద్దు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ప్రతిపక్షం అనేది ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడానికే ప్రతిపక్షం ఉంటది. మా మధుసూదనాచారి గారు ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో ఉండి వారి వాళ్ళ మీ ముందుకొచ్చారు. కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మేమందరం కూడా అసెంబ్లీలోనైనా బయటైనా ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపుతాం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం. మీ తెరువు రాకుండా కాపాడుకునే బాధ్యత మాది మాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా శ్రీనివాస్ యాదవ్ అన్నాడు, మా అన్నగారు, అవసరమైతే కాలనీకి ఒక ఎమ్మెల్యే వచ్చి పండుకుంటాం. బుల్డోజర్ వస్తే ముందు మమ్మల్ని కూడగొట్టాలి, మమ్మల్ని కొట్టాలి తప్ప మీ ఇల్లు కొట్టడానికి అవకాశం లేదు. అంత దూరమైన ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. భయపడద్దు, ఎందుకంటే మీరు జీవితకాలం కష్టపడ్డారు. ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళు దాకా మీ ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి బ్యాంకులల్లో. ఈ ఇల్లు కూడగొట్టాడు బ్యాంకు అడుగుకుంటాడా? ఏడుండాలి, ఉండడానికి ఏడుండాలి, బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ ఎడగట్టాలి, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి అని అడుగుతా ఉన్నా. అందువల్ల ఇది మీది న్యాయమైనటువంటి డిమాండ్. ఎవరు కూడా ఆందోళన చెందద్దు. ఇందాక మిత్రుడు చెప్పాడు, ఇదే మూసీ మీద 6 కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు, 40-40, 50-50 అంతస్తుల అపార్ట్మెంట్లు కడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి, ఈ కట్టుకున్న పేదోళ్ళ ఇండ్లకేమో నంబర్లు వేస్తున్నావు, ఇదే మూసీల మూసీని ఆక్రమించి మూసీ ఆనుకొని 6 పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు కడితే దాన్ని ఎందుకో ఆపడు, దాన్ని ఎందుకో నోటీసులు ఇయ్యడు, దాన్ని ఎందుకో కూలగొట్టడు? ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు. ఈ పేదవాళ్ళు నోరు లేని వాళ్ళను, ఈ పేదవాళ్ళను ఏం చేసినా ఎవడు రాడనుకుంటుండు. ఆ బలిసినోళ్ళను మాత్రమేమో దగ్గరుండి కట్టిస్తుండు, పేదోళ్ళకు మాత్రం నోటీసులు ఇస్తుండు. కానీ ఈ పేదవాళ్లకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు మీకు అండగా ఉన్నారు. ధైర్యంగా ఉండండి అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా మూసీ ప్రాజెక్టు నీకు అంతగా చేయాలంటే విత్ ఇన్ ద ప్రాజెక్ట్ చేయి. వెనకడ నిజాం గారు 1908లో వరదలు వస్తే నిజాం రాజు ఇల్లు కూలగొట్టలే, మూసీకి గైడ్ వాల్ కట్టిండు. గైడ్ వాల్ కట్టి వరద బయటకు రాకుండా ఆలోచన చేసిండు మూసీ రాజు, ఆనాడి నిజాం రాజు. కానీ రేవంత్ రెడ్డి ఇవాళ నిజాంకు మించి ఒక హిట్లర్ లాగా వ్యవహరిస్తున్నాడు, పేదోళ్ళ నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. అందువల్ల మీరెవ్వరు కూడా ఆందోళన చెందద్దు, తప్పకుండా మేము కంటిన్యూ చేస్తాం. మిగతా తల్లి వాళ్ళు వచ్చి చాలా మేము మాట్లాడాలని, మా దగ్గరికి రండని ఎంతో మంది వచ్చి ఇక్కడ మా స్లిప్పులు కూడా పంపారు. అంతటికీ రాలేకపోయినా డెఫినెట్గా ఎమ్మెల్యేలుగా విడిపోయి మీ కాలనీలకు వచ్చి ఎక్కడ సమస్య వచ్చినా మీకు అండగా నిలబడతాం. నిన్న మీకు చెప్పినట్టుగా మా లీగల్ సెల్, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తెలంగాణ భవన్లో కూర్చొని ఉంటది. ఎందుకంటే మీరు చూసిండు రేవంత్ రెడ్డి తమ్ముడు, ఆయనకు నోటీస్ ఇచ్చిండ్రు, 4 రోజులు నోటీస్ ఇచ్చిండ్రు ఆ కాలనీకి. 4 రోజులు నోటీస్ ఇస్తే కోర్టుకు పోయి మెల్లగా స్టే తెచ్చుకో అన్నట్టు. ఆయన పోయిండు కోర్టులో కేసు వేస్తే గవర్నమెంట్ ప్లీడర్ జీపీఓ ఏం చెప్పిండంటే, మేము ఇప్పుడే కూలగొట్టం, మేమంతా సర్వే చేస్తాం, ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తాం, అప్పటి కూలగొట్టమని ప్రభుత్వ ప్లీడరే పోయి హైకోర్టులో అఫిడవిట్ వేసిండు. అంటే ఈ తమ్ముడికి బలిసిన వాళ్ళకు ఒక న్యాయం, ఈ పేదోళ్ళకు మాత్రం నోటీస్ లేదట. ఈ పేదోళ్ళకు కనీసం అడగరట, రాత్రికి రాత్రే వచ్చి పోలీసు వాళ్ళని పెట్టుకొని నంబర్లు చేస్తాం, కూలగొట్టం అంటే ఇది ఏం రాజ్యం అని నేను అడుగుతా ఉన్నా.